అందరికీ నమస్కారం. నా పేరు ప్రత్యూష. నేను కన్సల్టెంట్ ఇన్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ డిపార్ట్మెంట్, నారాయణ మెడికల్ కాలేజ్, నెల్లూరు. మామూలుగా ఆగస్టు మొదటి వారం 1 నుంచి 7వ తేదీ వరకు బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అంటారు. దీన్ని WHO అండ్ యూనిసెఫ్ కంబైన్గా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ని ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేస్తారు. దీనివల్ల బ్రెస్ట్ ఫీడింగ్ ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ మిల్క్ వాటి యొక్క ఉపయోగాలు, వాటి వల్ల వచ్చే ప్రయోజనాల గురించి అందరికీ తెలియడం కోసం ఈ వీక్ని జరుపుకుంటున్నాము. ఇది 120 దేశాలు ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ని జరుపుకుని వాళ్ళ ప్రజలకు ఈ బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క ఉపయోగాలని తెలియజేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మనం బ్రెస్ట్ మిల్క్ వాటి వల్ల ఉపయోగాలు, వాటి తల్లికి మరియు బిడ్డకి కలిగే ఉపయోగాల గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ సంవత్సరం బ్రెస్ట్ ఫీడింగ్ థీమ్ వచ్చేసి క్లోజింగ్ ద గ్యాప్, ద బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ టు ఆల్. అంటే ముఖ్యంగా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ టు ఆల్ అనేది ఎందుకు థీమ్గా ఎంచుకున్నారు అంటే, ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కేవలం తల్లి బాధ్యత మాత్రమే కాదు, అది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇంట్లో వాళ్ళ నుంచి బయట కమ్యూనిటీ, ఫ్యామిలీ అందరూ సపోర్ట్ చేయాలి. ఒక తల్లికి అందరి సపోర్ట్ చేయడం వల్లనే తను ఆరోగ్యంగా ఉండి బిడ్డకి ఆరోగ్యంగా పాలు ఇవ్వగలదు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది బయట వర్క్ చేస్తున్నారు, చదువుకుంటున్నారు, అలాంటి వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలంటే తను ఒక్కటే చేయలేదు, తనకి ఫ్యామిలీ సపోర్ట్ కావాలి, కమ్యూనిటీ సపోర్ట్ కావాలి. ఎలా, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎవరు దాన్ని ఆపకూడదు, దాన్ని తప్పుగా భావించకూడదు. అప్పుడే తల్లి తన బిడ్డకి పాలిచ్చి బిడ్డని ఆరోగ్యంగా పెంచగలదు. అప్పుడే బిడ్డ శారీరక మానసిక ఎదుగుదల బాగుంటుంది. డాక్టర్ గారు, తల్లిపాలు ఎంతకాలం ఇవ్వాలి? తల్లిపాలు ముఖ్యంగా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు. అంటే మొదటి 6 నెలలు, బిడ్డ పుట్టినప్పటి నుంచి మొదటి 6 నెలలు ఖచ్చితంగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి బిడ్డకి. వేరే ఎటువంటి ఆహార పదార్థాలు, తేనె, నీరు ఇలాంటివి ఎటువంటివి ఇవ్వకూడదు. బిడ్డకి కావాల్సిన అన్ని పోషకాలు, కావాల్సిన నీరు అన్నీ ఆ తల్లిపాలల్లోనే ఉంటాయి. మొదటి 6 నెలలు బిడ్డకి వేరే ఎటువంటి ఆహారం ఇవ్వకుండా కేవలం తల్లిపాలు మాత్రమే సరిపోతాయి. తల్లిపాలు కాకుండా ఇలా ఇంకా తేనె లేకపోతే ఇంకా వేరే ఏమైనా ఆహార పదార్థాలు పెట్టినా ఆ బిడ్డకి విరోచనాలు, వాంతులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 6 నెలల తర్వాత బిడ్డకి ఈ తల్లిపాలు మాత్రం సరిపోవు, కానీ అప్పుడు కూడా తల్లిపాలు ఇవ్వాల్సి ఉంటుంది. 2 సంవత్సరాల వరకు ప్రతి బిడ్డకి పాలు ఇవ్వాల్సి ఉంటుంది. 6 నెలల తర్వాత 2 సంవత్సరాల లోపు పిల్లలకి తల్లిపాలతో పాటు వేరే ఆహార పదార్థాలు, వాళ్ళకి కావలసిన సెరిలాక్ లేకపోతే ఇంట్లో చేసిన పౌష్టిక ఆహారము ఏదైనా పెట్టచ్చు. డాక్టర్ గారు, ఏ వయసు నుంచి తల్లిపాలతో పాటు వేరే ఆహారం ఇవ్వవచ్చు? 6 నెలల తర్వాత బిడ్డకి తల్లిపాలతో పాటు వేరే ఆహారం పెట్టచ్చు. దానివల్ల బిడ్డకి కావాల్సిన ఎదుగుదల బాగుంటుంది. 6 నెలల లోపు పిల్లలకి కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, తల్లిపాలు సరిపోవట్లేదు అని చాలా మంది అనుకుంటారు, అది నిజమేనా? అలాంటి అపోహలు ఏమీ ఉండవు. ఖచ్చితంగా తల్లికి వచ్చే పాలు, తల్లి ఒకవేళ సన్నగా ఉన్నా, కొంతమంది అనుకుంటారు సన్నగా ఉన్న తల్లి పాలల్లో శక్తి ఉండదు, అవి సరిపోవు అని వేరే బర్రె పాలు, ఆవు పాలు అవన్నీ ఇస్తూ ఉంటారు. అదంతా అపోహ. తల్లికి వచ్చే పాలు ఖచ్చితంగా బిడ్డకు సరిపోతాయి, కానీ మనం ఎన్నిసార్లు ఇస్తున్నాము, ఎలా ఇస్తున్నాము, ఇచ్చేటప్పుడు బిడ్డ సరిగ్గా తాగుతుందా లేదా, ఇవన్నీ చూసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని కొన్నిసార్లు మనం సరిగ్గా పట్టించము. చాలామంది తల్లులకి అంటే మొదటి కాన్పులో వాళ్ళకి ఎలా పట్టుకోవాలి బిడ్డ, ఎలా పట్టుకుంటే బిడ్డ బాగా పాలు తాగుతుంది, మొత్తం రొమ్ము లోపలికి వెళ్తుందా లేదా, ఇలాంటి వాటి మీద అవగాహన తగ్గిపోయి వాళ్ళు సరిగ్గా పట్టకపోవడం వల్ల వాళ్ళకి అలా తల్లిపాలు సరిపోలేదు అన్న అవగాహనలో ఉంటారు. కానీ అదంతా ఒట్టి అబద్ధము. ఖచ్చితంగా 2 గంటలకు ఒకసారి పాలిస్తూ బిడ్డకి మొదటి 1 నెల పాటు 2 గంటలకు ఒకసారి, అంటే ఏడ్చినా ఏడవకపోయినా, బిడ్డ అడిగినా అడగకపోయినా 2 గంటలకు ఒకసారి పాలిస్తూ, మళ్ళీ 2 నెలల తర్వాత బిడ్డకు ఒకసారి అలవాటు అయ్యాక పాలు తాగడము, అప్పుడు డిమాండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు. అంటే పిల్లలు ఏడ్చినప్పుడు కానీ లేకపోతే ఆకలేస్తుందని మీకు అనిపించినప్పుడు పాలు ఇవ్వడం శ్రేయస్కరం. డాక్టర్ గారు, తల్లి అనారోగ్యంగా ఉన్నప్పుడు బిడ్డకి పాలు ఇవ్వచ్చా? తల్లి అనారోగ్యంగా ఉన్నప్పుడు బిడ్డకి పాలు ఇవ్వచ్చా? ఇది చాలామంది అనుకుంటుంటారు. అంటే తల్లికి జలుబు చేసింది, దగ్గు వస్తుంది, జ్వరం వచ్చింది కాబట్టి ఆ పాలు తాగితే బిడ్డకు కూడా వస్తుంది. అలాంటివంతా అపోహలు మాత్రమే.
తల్లిపాలు తల్లికి అనారోగ్యంగా ఉన్నా కూడా, అంటే జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా బిడ్డకి పాలు ఇవ్వచ్చు. దాని ద్వారా ఏం బిడ్డకి జలుబు, దగ్గు రావడం అలాంటివి ఏమీ ఉండదు. అదంతా కేవలం అపోహ మాత్రమే. కానీ అంటే దగ్గు వచ్చినప్పుడు ఏదైనా అడ్డు పెట్టుకోవడము, లేకపోతే మాస్క్ లాంటిది వేసుకోవడము ఇలాంటిది చేస్తే చాలు. డాక్టర్ గారు, ఎయిడ్స్ ఉన్న తల్లులు బిడ్డకు పాలు ఇవ్వచ్చా? ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఇవ్వకూడదని ఏం లేదు. అంటే ఎయిడ్స్కి ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళు ట్రీట్మెంట్లో ఉండి ఇమ్యూన్ స్టేటస్ బాగా ఉన్నప్పుడు ఖచ్చితంగా తల్లి బిడ్డకి పాలు ఇవ్వచ్చు. దానివల్ల మళ్ళీ బిడ్డకు వస్తుందనే అపోహ మాత్రం ఏమీ ఉండదు. ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు బిడ్డ పుట్టినప్పుడు, ఎయిడ్స్ ఉన్న తల్లులకి బిడ్డ పుట్టినప్పుడు వాళ్ళకు కూడా ఈ ఇంజెక్షన్స్ అవి ఇస్తాం వాళ్ళకి రాకుండా. కాబట్టి తల్లి పాల నుంచి వచ్చే అవకాశం ఏమీ ఉండదు. డాక్టర్ గారు, ఎటువంటి ఆహార పదార్థాలు తింటే తల్లికి పాలు బాగా పడతాయి? ముఖ్యంగా నీరు. తల్లి రోజుకి 3 నుంచి 4 లీటర్లు నీళ్లు తీసుకోవాలి. నీళ్లు తాగడం వల్ల చాలా వరకు పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. అంతేకాకుండా తల్లి ఎటువంటి పోషకాలు తీసుకుంటే అటువంటి పోషకాలు పాలల్లో ఉంటాయి. రోజు గుడ్డు తినాలి, పాలు తాగాలి, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఇలాంటివి ఎక్కువ శాతంగా తీసుకోవాలి. నీరున్న పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. అంతేకాకుండా తల్లి రక్తహీనత లేకుండా చూసుకోవాలి. రక్తహీనత లేకుండా ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అంటే ఇప్పుడు దానిమ్మ, సపోటా, లేకపోతే బీట్రూట్, క్యారెట్ ఇలాంటివి తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ ఎక్కువ అవడం వల్ల రక్తహీనత ఉండదు. దానివల్ల పాలు బాగా పడతాయి. డాక్టర్ గారు, పాలు ఎక్కువయ్యి రొమ్ము గడ్డ కట్టినప్పుడు ఏం చేయాలి? చాలా మందికి పాలు ఎక్కువ అవడం వల్ల రొమ్ములు గడ్డలు కట్టిపోయి ఉంటాయి. దాన్ని ఎవరు పట్టించుకోరు, కానీ అది కూడా చాలా తప్పు. అలా గడ్డలు కట్టిన పాలు బిడ్డ తాగడం వల్ల బిడ్డకి అరగక వాంతులు, విరోచనాలు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలా గడ్డగట్టినప్పుడు పిండుతూ ఉండాలి పాలని. గడ్డగట్టిన పాలనంతా తీసి పాడేస్తూ ఉండాలి. అవి మురిగిపోయిన పాలు అన్నమాట. అలాంటి పాలు తాగించడం వల్ల బిడ్డకి వాంతులు అవుతాయి. కాబట్టి గడ్డగట్టినప్పుడు పాలని పిండేసి ఎప్పుడూ రొమ్ములు సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. అదే కాకుండా రొమ్ముకి కొంచెం అంటే వేడి నీళ్ళతో కాపడం, ఆవిరి అట్లా పట్టి కూడా మనము పాలను పిండేయచ్చు. డాక్టర్ గారు, బిడ్డకు పాలు తాగించేటప్పుడు తాగిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు? ముఖ్యంగా పాలు తాగించే ముందు తల్లులు రొమ్ముల్ని శుభ్రంగా నీళ్ళతో తుడుచుకోవడం కానీ పొడి బట్టతో తుడుచుకోవడం చేయాలి. అలా నోట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ వెళ్లకుండా బిడ్డకి చూసుకోవాలి. దాని తర్వాత పాలు పట్టించేటప్పుడు మనం ఏదో ధ్యాసలో ఉండి ఫోన్ చూసుకుంటూ అలా మొత్తం రొమ్ము లోపలికి పోయి బిడ్డ ముక్కు మూసుకుపోకుండా చూసుకోవాలి. ఫస్ట్ రొమ్ము మొత్తం లోపలికి వెళ్ళాలి. అలాగే బిడ్డ ముక్కు మీద రొమ్ము పడకుండా చూసుకోవాలి. అలా పడితే బిడ్డకు ఊపిరి ఆడకుండా పాలు పొరబోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పాలు తాగిపించేసిన తరువాత ఎప్పుడు ప్రతిసారి పాలు ఇచ్చేటప్పుడు 2 రొమ్ముల్లోనూ పాలు ఇస్తూ ఉండాలి. పాలు తాగించిన తర్వాత బిడ్డని భుజం మీదకు వేసుకుని తేపు వచ్చే వరకు బాగా తట్టాలి. డాక్టర్ గారు, తల్లిపాల గురించి గర్భిణీలకు ముందస్తుగా ఎలాంటి అవగాహన అవసరం? చాలా మంది డెలివరీ తర్వాత చాలా ఇబ్బంది పడుతుంటారు పాలిచ్చేటప్పుడు. అలాంటివి జరగకుండా మనం ముందుగా అంటే 8వ నెల వచ్చినప్పటి నుంచి ఈ బ్రెస్ట్ ఫీడింగ్ కౌన్సిలింగ్ అనేది ఒకటి ఉంటుంది. మనం వెళ్ళే డాక్టర్ దగ్గర కానీ లేకపోతే ఇంకా మన నారాయణ మెడికల్ కాలేజ్లో కూడా బ్రెస్ట్ ఫీడింగ్ కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా బిడ్డకి పాలు ఎలా ఇవ్వాలి, ఇచ్చేటప్పుడు ఎలా పట్టుకోవాలి, పాలిచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది వాళ్ళు వివరించి చెప్తూ ఉంటారు. అలాంటి వాటికి వెళ్ళినప్పుడు మనకు ఒక అవగాహన వస్తుంది ప్రతి తల్లికి. అంటే మొదటిసారి తల్లులు అయ్యే వాళ్ళందరికీ ఒక అవగాహన వస్తుంది. అంతేకాకుండా రొమ్ముల్ని చూపించుకోవాలి అవి ఎలా ఉన్నాయి. చాలామందికి రొమ్ములు లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. అలాంటివి ముందుగానే సిరంజ్తో బయటకు తీయడం అలా చేస్తే పాలిచ్చేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. డాక్టర్ గారు, బిడ్డకి పాలు ఇవ్వడం వల్ల తల్లికి కలిగే లాభాలు? పాలు ఇవ్వడం వల్ల బిడ్డకే కాకుండా తల్లికి కూడా చాలా లాభాలు ఉంటాయి. ముఖ్యంగా
ఈ రొమ్ము క్యాన్సర్ లేకపోతే ఒవేరియన్ క్యాన్సర్ ఇవన్నీ రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఈ గర్భంలో పెరిగిన బరువు అంతా తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పాలిచ్చే తల్లుల కంటే పాలు ఇవ్వని తల్లులు బరువు తగ్గే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళు పెరిగిన బరువు అంతా అలాగే ఉండిపోయి తర్వాత ఒబిసిటీ, హైపర్ టెన్షన్, ఈ షుగరు ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పాలిచ్చే అన్ని రోజులు ఓవ్యులేషన్ అంటే ఈ అండాశయం నుంచి అండం ఉత్పత్తి కాకుండా తదుపరి గర్భాన్ని నిరోధిస్తుంది. ఎటువంటి మాత్రలు ఏమీ వాడకుండా తదుపరి గర్భం రాకుండా ఆపుతుంది ఎవరైతే పాలిస్తారో అలాంటి తల్లులకి. అంతేకాకుండా ఇంకా తల్లికి బిడ్డకి మధ్య బాండింగ్ బాగా బలపడుతుంది పాలివ్వడం వల్ల. ఇంకా గర్భసంచి గర్భంతో ఉన్నప్పుడు డెలివరీ అయినప్పుడు వచ్చిన చేంజెస్ అన్నీ అంటే గర్భసంచి ముడుచుకోవడం అదంతా త్వరగా జరుగుతుంది. దానివల్ల తల్లికి ఇన్ఫెక్షన్స్, జ్వరాలు ఇవన్నీ తక్కువగా వస్తాయి. కాబట్టి పాలివ్వడం వల్ల తల్లికి, బిడ్డకే కాదు తల్లికి కూడా చాలా మేలు జరుగుతుంది. కాబట్టి అందరు తల్లులు బిడ్డకి తప్పనిసరిగా 6 నెలల వరకు ఖచ్చితంగా తల్లిపాలని ఇవ్వాల్సి ఉంటుంది. తల్లిపాలులో చాలా పోషకాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా నీరు శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. బిడ్డకు కావాల్సిన పోషకాలన్నీ తల్లిపాలలో సమృద్ధిగా దొరుకుతుంది. తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి బిడ్డకి మధ్యలో అనుబంధం చాలా బలపడుతుంది. తల్లిపాలు ముఖ్యంగా మొదట వచ్చే మురిపాలు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం వల్ల అందులో యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయి. బిడ్డకి కావాల్సిన రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లి ప్రసవించిన వెంటనే గంటలోపు బిడ్డకి పాలు పట్టించాలి. దానివల్ల బిడ్డ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బిడ్డకి ఎటువంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. చాలా రోగాలని ఈ తల్లిపాలు నిరోధిస్తాయి. ఆస్తమా, విరోచనాలు, వాంతులు ఇలాంటివి ఏవి బిడ్డకు అవ్వవు ఇలా తల్లిపాలు ఇవ్వడం వల్ల. అదే కాకుండా బిడ్డ పెరిగి పెద్దయిన తరువాత కూడా ఒబిసిటీ, ఇంకా ఈ షుగర్ ఇవన్నీ కూడా ఈ తల్లిపాలు తాగిన పిల్లల్లో చాలా తక్కువ శాతం కనిపిస్తుంది. డాక్టర్ గారు, తల్లిపాలని స్టోర్ చేసి బిడ్డలకు ఇవ్వచ్చా? ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఇప్పుడు చాలా మంది తల్లులు అంటే వర్క్ చేసే వాళ్ళు ఉంటున్నారు, చదువుకునే వాళ్ళు ఉంటున్నారు. అలాంటి వాళ్ళు బిడ్డని అక్కడ వాళ్ళు వర్క్ చేసే దగ్గరికి లేకపోతే కాలేజ్కి ఇలా తీసుకెళ్ళలేకపోవచ్చు. అలాంటప్పుడు పొద్దున్నే వెళ్ళేటప్పుడు ఒకసారి పాలు పట్టేసి దాని తర్వాత పాలను పిండి అది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత దాన్ని 24 గంటల వరకు వాళ్ళు దాన్ని ఉపయోగించవచ్చు. కానీ ఒకసారి ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసిన తర్వాత దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ వేడి చేయడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసిన తర్వాత దాన్ని మామూలు టెంపరేచర్కి వచ్చాక అంటే చల్లగా ఉన్నప్పుడు కూడా మళ్ళీ పాలు పట్టకూడదు బిడ్డకి. మామూలు టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఆ పాలు బిడ్డకి పట్టవచ్చు. దానివల్ల ఎటువంటి ప్రమాదము జరగదు. అలా చేయడం వల్ల కూడా తల్లి పాలను బిడ్డకి అందించిన వాళ్ళం అవుతాం. డాక్టర్ గారు, డబ్బా పాల వల్ల కలిగే అనర్థాలు ఏమిటి? డబ్బా పాల వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. తల్లి పాలకి తల్లి ప్రేమకి సాటి ఏదీ లేదు. డబ్బా పాల పీక మీద ఈగలు, దోమలు అవన్నీ చేరడం వల్ల ఆ డబ్బా ఆ పీక నోట్లో పెట్టుకుని చప్పరించడం వల్ల చాలా క్రిములు వెళ్ళి బిడ్డకి విరోచనాలు, వాంతులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా డబ్బా పాలలో తల్లి పాలలో ఉన్న అన్ని పోషకాలు ఉండవు, నీరు శాతం ఎక్కువగా ఉంటుంది. డబ్బా పీక చిన్నదిగా ఉన్నప్పుడు బిడ్డ పాలు తక్కువగా తాగి గాలి ఎక్కువ తాగడం వల్ల ఎక్కువ పాలు తాగలేదు. అప్పుడు బిడ్డ ఎదుగుదల అంత బాగా ఉండదు. అంతేకాకుండా పీక రంధ్రం పెద్దదిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఒకటేసారి పాలు లోపలికి వెళ్ళిపోయినప్పుడు అవి పొరబోయి బిడ్డకి వాంతులు లేకపోతే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డబ్బా పాలని కాకుండా అందరూ తల్లి పాలకి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి తల్లి పాలని ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డకి కామెర్లు కూడా రాకుండా మనం నివారించవచ్చు. దీంట్లో భాగంగా నారాయణ ఆసుపత్రిలో మేము మా వంతు కృషిగా మేము తల్లులకి డెలివరీ అయిన తర్వాత తల్లులకి ఇంకా డెలివరీకి ముందు గర్భిణులకు కూడా పాలు లాక్టేషనల్ కౌన్సిలింగ్ దానికంటూ ప్రత్యేకమైన టీం ఇక్కడ మన నారాయణ ఆసుపత్రిలో ఉన్నారు.
వాళ్ళు ప్రతి ఒక్క గర్భిణీకి డెలివరీకి ముందు నుంచి కూడా ఎలా బిడ్డని ఎలా పట్టుకోవాలి, పాలిచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి, ఏ పొజిషన్లో ఇస్తే తల్లికి బిడ్డకి శ్రేయస్కరంగా ఉంటుంది, అన్నీ వాళ్ళు దగ్గరుండి నేర్పించి డిశ్చార్జ్ అయ్యేటప్పటికి తల్లి బిడ్డ ఇంకా వాళ్ళతో పాటు ఉన్న అటెండర్స్ అందరికీ పాలిచ్చే విధానాన్ని వాళ్ళు దగ్గరుండి నేర్పించి పంపిస్తున్నారు. కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా తల్లి బిడ్డకి పాలివ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ తల్లి పాల గురించి, వాటి యొక్క పోషకాల గురించి తెలుసుకుని ఆ తల్లి పాలని అందరూ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఇదంతా విన్న తర్వాత మీకు తల్లిపాళ్ళ మీద, వాటి ప్రాముఖ్యత మీద అవగాహన వచ్చిందని భావిస్తున్నాను. దీని ద్వారా మీరు మీ చుట్టుపక్కల వాళ్ళని కానీ లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకి కానీ తల్లిపాళ్ళకి వాటి విలువలని తెలియజేసి అందరూ తల్లులు వాళ్ళ బిడ్డలకి పాలిచ్చే విధంగా ప్రోత్సహిస్తారని భావిస్తున్నాను. ఇలా ప్రోత్సహించడం వల్ల మనం మంచి ఆరోగ్యమైన పిల్లల్ని ఈ సొసైటీలోకి తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.